చాలా బాగా ఉంది, బాగా చేస్తున్నారు, అలాగే చేయాలని అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే పులిహోరలా ఉంది. ఇప్పుడే కదా మొదలైంది, కొంచెం ముందుగా కొన్ని రాళ్ళు దాని తర్వాత చూడాలి. ఇంకా ఇప్పుడే స్టార్టింగే కదా, ఇప్పుడే అమల్లోకి వచ్చారు కొన్ని కొన్ని పద్ధతులు, ఇప్పుడే అమల్లోకి వచ్చాయి. తర్వాత ముందు ఏం చేసిండు, ఏం చేస్తుండే ఇప్పుడు, అసలు ఏం చేయట్లేదుగా. రాజధాని ఆపేసిండు, పోలవరం ఆపేసిండు, ఏం చేద్దామని లేచుకొచ్చాక. ప్రస్తుతానికైతే పర్లేదు, ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ నుంచి ఏం దొరుకుతుంది తెలియదు. ఏం తెలుసు ఇప్పుడు, ఇప్పటికి ఏం చేశాడు, వానాకాలం లాగా, ఇప్పుడు వానాకాలం ఇది, ఎండాకాలం లాగా ఉంది ఇప్పుడు వాతావరణం. ఇప్పుడు ఇప్పుడు కూడా చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది కదా. బాగుంది సార్, అంటే వన్ మంత్ ఓన్లీ కదా, అడిషనల్ ఇంకా భవిష్యత్తులో బాగా చేస్తారని చెప్పా సార్. ఇప్పుడే స్టార్టింగ్ పిల్లడు పుట్టింది మొన్నే, ఇంకా చాలా పనులు ఉంటాయి, పెద్దవాళ్ళు అంటే చాలా టైం ఉంటుంది. నాకైతే జాగన్ మీద అంత అభిమానం లేదు. బ్రహ్మాండంగా ఉంది, అయినా పిల్లడు పుట్టంగానే అమ్మ అండగదా. 25 డేస్లో 10 డేస్ ఎమ్మెల్యేల కోసం, ఆళ్ళేళ్ళ కోసమే సరిపోయింది. నెక్స్ట్ నిదానంగా రన్ అవుద్ది. ఇప్పటికి ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. జగన్ అంటేనే నెంబర్ వన్ అంటేనే జగన్. అది జగన్ బాగానే ఉంది, బాగానే ఉంది. ఏం ఇప్పటికీ ఏమీ అర్థం కావట్లేదు, ఇంకెట్లా ఉంటుందో ఉండబోద్దు అని. ఇప్పుడు నాకైతే ఒక క్లారిటీ అనేది ఏం లేదు. జగన్ పరిపాలన బాగుంటుందని అందరూ ఓట్లు వేసారు. జగన్ పరిపాలన బాగుంటుంది ఎందుకంటే అమరావతి ఇస్ నాట్ డెవలపింగ్, అమరావతి డెవలప్ అవ్వదు, పోలవరం కంప్లీట్ కాదు, రెండు ఆప్షన్స్, ఒక ఇండస్ట్రీ కూడా రాదు. ఇంకా బాగానే ఉంది, కొత్తగా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు, నీట్గా చేస్తాడని ఎదురు చూద్దాం. బ్రహ్మాండంగా ఉంది, పరిపాలన అంతా బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ అంతా, గవర్నమెంట్ ఏదది గవర్నమెంట్ వేదికలో అన్నీ పోతున్నాయి, లాస్ గవర్నమెంట్కంతా ప్రజలకంతా లాస్ అయిపోతుంది కదా, ప్రజావేదిక అన్నీ కూల్చివేస్తున్నారు కదా. ఇప్పుడైతే పర్వాలేదు, అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంది, అయితే ప్రత్యేక హోదా అనేది మాత్రం రావటం అనేది జరగదు. జగన్ గారి పరిపాలన అనేది మనం ఇప్పుడే చూసుకోకూడదు, 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు చూడాలి. ఆయన పరిపాలన జగన్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది, ఆయన వచ్చిన 1 మంత్ బాగానే ఉంది, బాగానే ఉంది. అది ముందు ఎలా జరుగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి బాగుందండి, ప్రస్తుతానికి జగన్ పాలన బాగుంది, ఇంకా చూడాలి. 25 డేస్లోనే చెప్పేస్తావా? బాగానే ఉంది అన్న పరిపాలన. ఆయన ఇప్పటి వరకు అతను అలా అతను లాంటి సీఎం రాలేదు, ఇప్పటి వరకు కొత్త సీఎం మంచి సీఎం అంతే. జగన్ గారు ప్రస్తుతానికి ఇప్పుడే కదా వచ్చారు, అలాగే కదా అయింది, ఇంకా 6 నెలల టైం ఇవ్వమంటున్నారు కదా. 1 మంత్లో కొద్ది మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, సంతోషంగా ఉంది. మాకు బాగానే ఉంది అనిపిస్తుంది, సూపర్గా ఉంది. అంటే జగన్ వచ్చింది ఎలాగైంది, ఇప్పుడే వచ్చింది. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది, ఇప్పుడు అందరినీ డొక్కచించి డోలు కడుతున్నాడు అందరినీ. పాతవన్నీ మరి ఎంత మోసం జరిగిందో అన్నీ వెలికి తీస్తున్నాడు. చాలా అమరావతి దగ్గర చాలా బాగుంది, పోలవరం ప్రాజెక్టు కూడా చాలా, అన్ని అవినీతి పనులు అందరినీ బయటకు లాగుతున్నాడు ఒక్కొక్కటి అన్నీ. నిన్న కూడా అది కూల్చివేశారు, మరి అది కరెక్టే కదా, అది మరి కరెక్టే కదా ఆ మీటింగ్ ఇది. అది అలాగే అక్రమంగా కట్టిన చాలా ఉన్నాయి అక్కడ, మరి అవన్నీ కూడా వరుసన కూల్చేయాలి అంతే. బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది అండి. డెసిషన్స్ అయితే బాగున్నాయి, మరి ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుందో చూడాలి. బాగానే ఉంది జగన్ గారి పరిపాలన, బాగానే ఉంది. అన్నీ స్కూల్ పిల్లల ఫీజులు మాఫీ చేస్తాను, ఇస్తానంటున్నారు, సన్నభయం ఇస్తానంటున్నారు, అయితే బాగానే ఉన్నాయి. కానీ ఈ అమల్లోకి వస్తే బాగానే ఉంటుంది. అది జగన్ అన్న పరిపాలన బాగానే ఉంది. ఏంటంటే ఇప్పుడు కులుస్తున్నారు కదా ప్రజావేదిక, అది ఓన్లీ చంద్రబాబు నాయుడు వరకే, వారి వరకే కాకుండా మిగతా అన్నీ అక్రమంగా కట్టడాలు ఉంటాయి కదా, అవి తీసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.